రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా కురుస్తున్న వానలతో పత్తి, మక్క, కంది లాంటి పంటలకు ప్రాణం లేచొచ్చినట్లయింది. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. 10 రోజులుగా చినుకు లేక దిక్కులు చూస్తున్న రైతులకు తాజా వర్షాలు ఊరటనిచ్చాయి. 2 రోజులుగా కురుస్తున్న వానలతో పత్తి, మక్క, కంది లాంటి మెట్ట పంటలకు ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు మహబూబ్ నగర్, సిద్దిపేట, కరీంనగర్ టౌన్ లో కాలనీలోకి భారీగా నీళ్లు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి పాలమూరు టౌన్ లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. మహబూబ్ నగర్, నాగల్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దుందిబి వాగులో వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల పూర్తిగా నిండటంతో దిగువకు 18,000 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ద్వారా భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్టు స్కీముల కింద సాగునీటిని రిలీజ్ చేశారు. ఏదుల రిజర్వేయర్, ముంపు గ్రామం, బండరావి పాకులను వరదలు చుట్టుముట్టాయి. శని ఆది వారాల్లో కురిసిన భారీ వర్షాలకు 30 కుటుంబాలు ఉంటున్న తాత్కాలిక పునరావాస కేంద్రం జల దిగ్బంధమయ్యింది. పక్కనే 33/11 kV సబ్ స్టేషన్ ఉండటంతో వీరు కాలు బయట పెట్టలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం, మంగళవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి మెదక్లోనూ భారీ వర్షాలు పడ్డాయి. సిద్దిపేటతో పాటు కొమరవెల్లి, చేర్యాల, కోహెడ, తోగుట, గజ్వెల్, నంగునూరు, అక్కన్నపేట మండలాల్లో భారీ వర్షం కారణంగా పలుచోట్ల కరెంటు కట్ అయ్యింది. సిద్దిపేటలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు మునిగాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. వానలకు సిద్దిపేట కేసీఆర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు స్లాబులు ఉరిశాయి. క్వాలిటీ లేనందుకే స్లాబుల నుంచి వాన నీరు లీక్ అవుతున్నాయని ఇండ్ల ఓనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం సిటీతో పాటు సత్తుపల్లి, పెనుబల్లి, కారేపల్లి, తల్లాడ, కర్నూలులో చిరుజల్లులు పడ్డాయి. వర్షాలకు కరీంనగర్ సిటీలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. చెట్లు కూలిపోయి రాకపోకలు ఆగిపోయాయి. స్టేడియం సమీపంలో స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న డ్రైన్ పూర్తి కాకపోవటంతో వరద నీరంతా బయటకు వచ్చింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరటంతో ఇంట్లో సామాన్లు, బియ్యం, వస్తువులు తడిసిపోయి సిరిసిల్ల, జగిత్యాల, మెట్పల్లిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88555 2-9100-88555.